హై వ్యూయర్స్ వెల్కమ్ టు జీనల్ స్టార్ పవన్ కళ్యాణ్ నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో టాలీవుడ్లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఎందరో అభిమానులకు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయాడు అయితే అనూహ్యంగా అన్నయ్య చిరంజీవి బాటలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు విరామం ఇవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్తో తిరిగి సందడి చేయనున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది ఇందులో మహాత్మా గాంధీ అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులను మొదట చూపించారు ఆ తర్వాత పవన్ సూట్ వేసుకొని లాయర్ లో దర్శనమిచ్చారు ఒక చేత క్రిమినల్ లా పుస్తకం పట్టుకొని మరో చేత కర్ర పట్టుకొని ఏ దారిలోనైనా నేరస్తులను వదిలేది లేదని చెప్పకనే చెప్తున్నారు ఇక బ్యాక్గ్రౌండ్లో సత్యమేవ జైతే అంటూ వస్తుండటం మోషన్ పోస్టర్కు అదనపు ఆకర్షణగా నిలిచింది ఇక ఈరోజు పవన్ అభిమానులు నెవర్ బిఫోర్ డే అని చెప్పాలి ఎందుకంటే ఈసారి పుట్టినరోజుకు ఆయనకు సంబంధించి ఏకంగా మూడు చిత్రాల అప్డేట్స్ రానున్నాయి దీంతో పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అందులో ఆల్రెడీ వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రాగా హరిశంకర్ సినిమాతో పాటు క్రిస్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా సందడి చేయబోతున్నాయి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్ Hi, name me Jyoti. Please do subscribe GNN channel.